రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీ కలకలం రేపింది. కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న డిమాండ్తో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో 5 ఏళ్ల క్రితం మురికి కాలువ నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అది ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో గ్రామస్తులు ఈ మురికి కాలువకు మోక్షం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించారు. మంత్రి ఇచ్చిన హామీ గుర్తు చేయడానికి మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. పది గంటలు వెంకటాపురం వచ్చి ఎక్స్రోడ్ దగ్గర ఉన్నాము. డ్రైనేజీని రెండు వైపులా డ్రైనేజీ ఇక్కడ నుంచి వాగుల దాకా కట్టి ఇక్కడ ఉన్న మురికి సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని వడ్డించుకోకపోవడం మరియు దాన్ని గుర్తు చేయడానికి మేము ఫ్లెక్సీలు కడితే ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకుపోవడం ఎంతవరకు సమన్వయమో మాకైతే అర్థమవుతలేదు. ఈ పోలీసుల బెదిరింపులకు కావచ్చు, టీఆర్ఎస్ గుండాల కార్యకర్తల బెదిరింపులకు కావచ్చు, మేము భయపడం. ఇక ఫ్లెక్సీలు గుంజకపోయి ఎన్ని రోజులు అయితే వాళ్ళు ఇంకా సమస్యను అట్లే ఉంచుతారో. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇటు కేటీఆర్ కు తెలిపేందుకు ఏదైతే మురికి కాలువ నిర్మించాలని కోరుతూ అక్కడి వాళ్ళందరూ కూడా రాజన్న సిరిసిల్లలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయక్ తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతున్నాయి. మొన్న డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఇప్పుడు మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని, ఈ మధ్య ఫ్లెక్సీలు అయితే రాజన్న సిరిసిల్లలో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. 100% పవన్, మీరు అన్నది నిజమే. ఎందుకంటే ఎక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిగ్రీ కాలేజీతో పాటు మురికి కాలువ అలాగే ఇతరత్ర సమస్యల పైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల అంటే సిరిసిల్ల నియోజకవర్గంలోని చాలా మంది తమ నిరసనను ఇలా ఫ్లెక్సీల రూపంలో తెలియజేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా కూడా కేటీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా చాలా మంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే పోలీసులు రాత్రికి రాత్రే వాటిని తొలగించారు. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో కూడా ఒక మురికి కాల్వ విషయంలో పెట్టిన ఫ్లెక్సీ కలకలం రేపింది. నేరుగా బీఆర్ఎస్ అలాగే పోలీసులు చేరుకొని ఆ ఫ్లెక్సీని తొలగించి గ్రామస్తుని పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దానికి ప్రతిదాటిగా ఆ గ్రామస్తులు కూడా వారి పైన సీరియస్ అయ్యారు. కనీసం మురికి కాల్వను నిర్మించరా అంటూ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఈ ఫ్లెక్సీలు అన్ని కూడా సిరిసిల్లలో చాలా ట్రెండింగ్ గా అనిపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి చివరికి అది కాకపోవడంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి సమస్యలు తెరమీదికి రావటం, ప్రజలు ఇలా వ్యతిరేక అంటే తమ నిరసనను ఇలా తెలియజేయటం కలకలం రేపుతుందని చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.